హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసకి. నేను మీ స్నేహ. ఎప్పట్లాగే ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ మీకు స్నాక్స్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగైనా మీరు దీన్ని చేసుకోవచ్చు. ఇలా గోధుమ పిండితో మీరు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్? మరి ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి. దీనిలోకి కొంచెం సరిపడా ఉప్పు, అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి ఆయిల్ అంతా కూడా ఈ గోధుమ పిండి లోపల అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకొని, ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనకి ఎలా సాఫ్ట్గా మనం కలుపుకుంటామో అలా కలపాలి. మనకి పిండి అన్నది సాఫ్ట్గా ఉండాలండి. సాఫ్ట్గా ఉంటేనే మనకి ఈ చపాతీలు అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిని ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. దీని మీద ఒక గిన్నె బార్లింగ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోండి. కొంచెం మనకి ఇది నానుతుంది, సో ఇంకా సాఫ్ట్గా వస్తాయన్నమాట మనకి. 5 మినిట్స్ తర్వాత పిండిని చూస్తే మనకి సాఫ్ట్గా ఉంటుంది చూడండి. ఇలా మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మర్దన చేస్తే మనకి ఇంకా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం ఆయిల్ రాసుకొని దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మీరు చపాతీని చేసుకునే సైజుని బట్టి వీటిని బాల్స్ లాగా చేసుకొని ఇలా డివైడ్ చేసుకోండి. మీరు చేసే సైజుని బట్టి వీటిని చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని కొంచెం పొడిపిండి జల్లుకొని చపాతీలాగా దీన్ని ఒత్తుకోవాలి. ఇక్కడ మీరు చపాతీని ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి. మందంగా అసలు చేసుకోకూడదండి, మనకి ఇవి పర్ఫెక్ట్గా రాదు. పలచగా చేసుకుంటేనే మనకి లేయర్స్ అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, మీకు ఎంత వీలైతే అంత పలచగా దీన్ని ఇలా చేసుకోండి. చూడండి, ఇలా అన్నీ కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఎన్ని ఉండలు అయితే చేసుకున్నారో అన్నీ కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని ఇలా ఒక దాని మీద వేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. మొత్తం కూడా చపాతీ మొత్తానికి కూడా ఇలా ఆయిల్ అన్నది పలచగా ఇలా అప్లై చేసుకోండి. ఆ తర్వాత దీని మీద కొంచెము పొడిపిండిని జల్లుకోండి. ఇలా ఆయిల్ రాసి పొడిపిండి వేసుకోవటం వల్ల మనకి చపాతీకి మధ్యలో మనకి అంటుకోకుండా ఫ్రీగా మూవ్ చేస్తుంది అన్నమాట. సేమ్ ఇలాగే నెక్స్ట్ ఇంకొక చపాతీ వేసి ఆయిల్ రాసి దాని మీద పొడిపిండి వేసుకోండి. ఇదే ప్రాసెస్లో అన్ని చపాతీలను కూడా ఇలా వేసుకోండి. ఈ రెసిపీ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి న్యూడిల్స్ ఏ టేస్ట్ ఉంటుందో మనకి అలా టేస్ట్ వస్తుంది. బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వీటిని తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీరు రిప్లై ఇవ్వండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పొడిపిండిని అద్దుకొని దీన్ని ఇంకా పలచగా అయ్యేలాగా మీరు దీన్ని చపాతీని స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పలచగా వచ్చే వరకు దీన్ని చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది బాగా వేడయిన తర్వాత దాని మీదకి మనం చేసి పెట్టుకున్న ఈ చపాతీని వేసుకోండి. ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి. మరి ఎక్కువగా మనకి ఇది వేగకూడదండి. ఇలా కొంచెం లైట్గానే వేగే వరకు కూడా వేయించుకొని రెండు వైపులా కూడా ఒక 2 సార్లు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇది ఇలా రెండు వైపులా కూడా కొంచెం వేగిన తర్వాత ఈ పొరలు అన్నది మనకి విడిపోతాయి ఈజీగానే. ఒకవైపు తీసిన తర్వాత దీన్ని రివర్స్ చేసి ఇంకొక వైపు కొంచెం ఫ్రై చేసుకొని ఆ వైపుది కూడా తీసేసుకోవాలి. మళ్ళీ రివర్స్ చేసి ఇలా తీసుకోవాలన్నమాట. మనకి ఫ్రై అయిన దాన్నే తీసుకోవాలండి. పచ్చిది మళ్ళీ మనం రివర్స్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నిదానంగా తీసుకోండి. ఇది వేడిగా ఉంటుంది కదా, కొంచెం మనకి చేతికి వేడి తగులుతూ ఉంటుంది. ఇలా అన్నీ కూడా మనం ఎన్ని చపాతీలు చేసుకున్నామో అన్నీ ఇలా తీసుకోవాలి. ఇలా వీటికి మళ్ళీ ఆయిల్ అయితే వేయకూడదండి. ఆయిల్ వేయకుండానే ఇలా అన్నీ కూడా చేసి పెట్టుకోవాలి. చూడండి మనకి ఇవి ఎంత పలచగా ఉన్నాయో. ఇప్పుడు ఇది ఒక్కొక్క చపాతీని తీసుకొని అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని వీటిని రోల్ చేసుకోవాలండి. చూడండి, ఇలా నిదానంగా అంచులు అన్నది బయటికి రాకుండా అలాగే మధ్యలో ఎయిర్ గ్యాప్ లేకుండా దీన్ని నీట్గా ఇలా రోల్ చేసుకోండి.
దీనిలా మధ్యలోకి నేను కట్ చేస్తున్నాను. మనకి కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి రెండు పార్ట్స్ లాగా చేశాను అన్నమాట. ఆ తర్వాత ఇలా సన్నగా మీరు వీటిని కట్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా వీటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్న వాటిని ఒకటి ఒకటి అంటుకోకుండా ఇలా వీటిని న్యూడిల్స్ మనకి ఎలా ఉంటాయి చూడండి, అలాగే కనిపిస్తున్నాయి కదా, ఇలా నీట్గా విడగొట్టుకోండి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా అన్నీ నీట్గా విడగొట్టుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. కావాలనుకుంటే మీరు దంచైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ ముక్కని యాడ్ చేసుకోండి. క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా మనకి 100% ఇవి ఉడకకూడదండి. కొంచెం 50%కే మనకి బాయిల్ అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా చపాతీని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చపాతీని వేసుకొని ఈ ముక్కల్లో అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే సరిపడా కారము, కారం అన్నది నేను 1/2 టీ స్పూన్ వేశాను, మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా, సరిపడా ఉప్పు వేసుకొని వీటిని బాగా కలుపుకోండి. మనం వేసుకున్న మసాలా అంతా కూడా ఈ చపాతీ ముక్కలకి బాగా పట్టేలాగా వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి 3 స్పూన్లు టమాటో కెచప్ని యాడ్ చేసుకోండి. ఇలా టమాటో కెచప్ను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా పట్టేలాగా దీన్ని బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను సోయా సాస్ వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూను వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ సోయా సాస్ అలాగే వెనిగర్ అన్నది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా అంతా కూడా బాగా కలుపుకోండి. మనం వేసుకున్న సోయా సాస్ మనకి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మరి మీరు గరిట పెట్టి ఎక్కువగా కలిపేస్తే ఇది ముద్ద ముద్దగా అవుతుంది. ఒకసారి నిదానంగా చూసుకొని కలుపుకోండి. ఇలా టాస్ చేసుకున్నా పర్లేదండి, మనకి కలిసిపోతుంది. ఇలా 1 నిమిషం ఇలా ఫ్రై చేసిన తర్వాత దించుకునే ముందు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మీ దగ్గర ఉల్లికాడలుంటే అంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఉండే అవి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి, మనకి ఇది న్యూడిల్స్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. రేపు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, టేక్ కేర్, బై బై.